ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రజలు ఇచ్చిన తీర్పును మేము స్వాగతిస్తున్నాము. గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం అనేక రకాలైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరించింది, తీవ్రమైనటువంటి భారాలు మోపింది, అవినీతికి పాల్పడింది, అరాచక పరిపాలన సాగింది. ప్రజలు ఈ కాలమంతటా కూడా ఎంతో సహనంతో భరించి ఇప్పుడు ఈ ఎన్నికల్లో వాళ్ళ ఆగ్రహాన్ని ఈ రూపంలో ప్రదర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తను బాధ్యతాయుతంగా ప్రజల పట్ల వ్యవహరించాల్సింది పోయి ఏ సందర్భంలో కూడా చిన్నపాటి నిరసన, చిన్నపాటి ప్రజల యొక్క ఆందోళన కానీ దేన్ని సహించలేక ప్రతిదాన్ని అణిచివేస్తున్నటువంటి పరిస్థితిని ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. వాళ్ళు ప్రజల మాట వినకుండా, ప్రజల స్పందన తెలుసుకోకుండా తమని ఇష్టానుసారంగా ఎమ్మెల్యేలైనా మంత్రులైనా వాళ్ళు పరిపాలన సాగించటం, ప్రకృతి వనరుల్ని వీటన్నిటిని కూడా తమ సొంతంలాగా భూములు, నీళ్లు, అడవులు తమ సొంతంలాగా వాడేసుకోవటం, ప్రజల మీద అరాచకం చేయటం, ఇవన్నీ కూడా ప్రజలు ఎన్నికల్లో ఈ రకమైనటువంటి దుష్పరిపాలనకి చరమగీతం పాడాలా అనుకొని ప్రజలు చివరికి అత్యధిక మెజార్టీతోటి తెలుగుదేశం నాయకత్వంలోని కూటమిని గెలిపించారు. అదే సందర్భంలో ఈ రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిలో బీజేపీ ఈ రాష్ట్రానికి చేసిన ద్రోహాన్ని కూడా ప్రజలు మర్చిపోలేదు. అందువలనే వాళ్ళు పోటీ చేసిన 6 పార్లమెంట్ స్థానాల్లో 3 స్థానాల్లో బీజేపీని ఓడించిన విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. అలాగే జాతీయ స్థాయిలో ఇప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో ఫలితాలు రానప్పటికి కూడా మోడీ యొక్క దురహంకారం మీద ప్రజలు ప్రతీకారం తీర్చుకున్నట్టుగా కనిపిస్తున్నది. మోడీ నిరంకుశత్వానికి ఒక ప్రతిఘటనగా ఈ ఎన్నికలు మనకి కనిపిస్తున్నాయి. 400 సీట్లు వస్తాయి, 370 సీట్లు వస్తాయి అని చెప్పి పదే పదే చెప్పుకున్నటువంటి మోడీ బీజేపీ ఈరోజు 300 స్థానాల్లోపే పరిమితం కావాల్సిన పరిస్థితి. అదే సందర్భంలో బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి మొదట్లో వెనక ముందు ఉన్న క్రమంగా వేగం పుంజుకొని ఈరోజు ఒక ధీటైనటువంటి ప్రతిపక్షంగా దరిదాపుల్లోకి పోటాపోటీగా వచ్చినటువంటి పరిస్థితిని చూస్తుంటే ఈ దేశానికి మోడీ అందించిన ఒక దుష్పరిపాలన, ఒక ముఖ్యంగా మన రాష్ట్రానికి చేసినటువంటి ఒక ద్రోహం ఇలాంటి అనేక రాష్ట్రాలకి ప్రజలు మొత్తం మీద కూడా చేశారు. ఈ అయోధ్య గుడి కట్టడం పెద్ద విజయంగా చెప్పుకున్నటువంటి మోడీకి ఆ నియోజకవర్గంలో సైతం ప్రతిఘటన ప్రజల నుంచి ఎదురైంది. అందుకని ప్రజల సమస్యలు పరిష్కరించకుండా ప్రజల్ని మతోన్మాదం వైపు ఒక భావోద్రేకాలు పెంచి ఓట్లు పొందాలనుకున్నటువంటి మోడీ ఎత్తులు చిత్తైపోయినాయి ఈ ఎన్నికల ద్వారా. బీజేపీ సొంతంగా మెజార్టీ పూర్తిస్తే మెజార్టీ కూడా సాధించుకోలేనటువంటి పద్ధతిలో ప్రజలు దానికి గుణపాఠం చెప్పారు. అలాగే జాతీయ స్థాయిలో ఇండియా కూటమి భాగంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇండియా బ్లాక్లో ఉన్నటువంటి పార్టీలు మేము ఒక ప్రజల ముందుకి కలిసి ఉమ్మడిగా వచ్చాము. అయితే ఈ 2 పార్టీల మధ్య టీడీపీ కూటమి, వైసీపీ మధ్య పోలరైజేషన్ జరిగినటువంటి పరిస్థితుల్లో ఇండియా బ్లాక్ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. ఇది నిరాశాజనకమైనప్పటికీ కూడా ఎక్కడైతే వామపక్ష ఉద్యమం బలంగా ఉందో ఈ 5 ఏళ్ల కాలంలో సిపిఎం పార్టీ నిర్వహించిన అనేక ఉద్యమాల్ని ప్రజలు ఆదరించారు. ముఖ్యంగా అరకు పార్లమెంటు నియోజకవర్గంలో 120,000 వరకు ఓట్లు ఇవ్వటం అనే దాన్ని మేము హర్షిస్తున్నాము. అలాగే రంపచోడవరం నియోజకవర్గంలో కూడా ఈ పోలవరం నిర్వాసుల సమస్యల మీద వీటన్నిటి మీద చేసిన పోరాట ఫలితంగా గతం కన్నా కూడా ఎక్కువ ఓట్లతోటి ప్రజలు సిపిఎంను ఆదరించారు. అదేవిధంగా మిగతా మేము పోటీ చేసిన అసెంబ్లీ స్థానాల్లో ఓట్లు వేసినటువంటి ప్రజలకు, అలాగే ఇండియా బ్లాక్కి ఓటేసినటువంటి ప్రజలకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం. రాబోయే రోజుల్లో సిపిఎం పార్టీ కలిసి వచ్చి అన్ని శక్తులను కలుపుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసము, సామాజిక న్యాయం కోసం కృషి సాగిస్తామని చెప్పని ప్రజలకి హామీ ఇస్తున్నాం.